అందరూ కలిసి ఒక చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టేదానికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవిందన్ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు నగర మేయర్ మా ఇంటి ఆడపడుచు కోట్లూరి శౌంతి గారికి నా తమ్ముడు నోడల్ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారికి బాబురెడ్డి గారికి వేదిక కల్పించిన పెద్దలకి ప్రియ పత్రికా విలేకరులకి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అంటే ఇదేనేమో. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఏమిటో అందరికీ తెలుసు. వేసవిని మించి రాజకీయం హీటెక్కింది. ఓ రకంగా వడదెబ్బ కన్నా జరుగుతున్న పరిణామాలను బట్టి అందరికీ రాజకీయ దెబ్బ తగిలింది. మొత్తం రాజకీయం నెల్లూరులోని ఆ రెండు కుటుంబాల మధ్య జరిగింది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. వర్గాలు విడిపోయారు. మూడు ప్రెస్ మీట్లు, ఆరు పంచులతో హడావిడి చేశారు. రాజకీయాన్ని ఓ రేంజ్ లో నిలిపారు. కానీ అదేమీ శాశ్వతం కాదన్నట్లు నేడు నెల్లూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో కనిపించిన ఈ దృశ్యాలు నిరూపించాయి. రాజకీయం అంటే ఇదేనా అంటూ పలువురు ముక్కును వేలువేసుకున్నారు. గతంలో ఎవరైతే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారో వారే పక్కపక్కన కూర్చొని చిరునవ్వులు చిందించడం సంభ్రమాచార్యాన్ని కలిగించింది. నాయకులను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏమిటి? మరి రాజకీయం అంటే ఇదేనేమో కదా. సామరస్యానికి, సహృదయానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీకే రంజాన్ పండుగ. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. మీ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మంచుకంటి రామస్వామి.